కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత అమర్నాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డికి మధ్య జరుగుతున్న వాగ్వాదంలో మీడియా ముందు మైనంపల్లికి కించపరిచే విధంగా మాట్లాడడంపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయంలో విదేశాలలో చదువుకుంటున్న తాము అన్ని వదిలి రాష్ట్ర సాధన కోసం కేటీఆర్ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని, టీఆర్ఎస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించామని చెప్పుకొచ్చారు. అలాంటి కార్యకర్తలను, తెలంగాణ ప్రజలను గాలికి వదిలిన సొంత లాభం చేకూర్చుకున్నా మీకు వేరొకరికి విమర్శించే హక్కు లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక నిన్న కాక మన కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిన కౌశిక్ రెడ్డికి ప్రజల కోసం పనిచేసే మైనంపల్లిని లాంటి ఉన్నత వ్యక్తులను గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరకు వెళ్లే ముందు పార్టీ కార్యకర్తలను ఎదుర్కొని వెళ్లాలని సవాల్ విసిరారు. ఇవాళ మళ్ళా మా పేరు ప్రస్తావించి, మైనం పిల్ల నా పేరు ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. అరే కౌశిక్ రెడ్డి, నువ్వు కాసుకో. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న మంచి నాయకులు, కడియం శ్రీహరి గారు, కడియం శ్రీహరి గారి కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుకో. హైదరాబాద్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్న దానం నాగేందర్ గారు, తన కోసం నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడు. మొన్న ఇవాళ నువ్వు ఎవరికైతే ఎట్టి చాకరీ చేస్తున్నావో, ఇవాళ ఎక్కడైతే చెంచాకరీ చేస్తున్నావో, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మాజీ స్పీకర్ గారు పోచారం శ్రీనివాస రెడ్డి కోసం ఎట్లా పడితే అట్లా మళ్ళా ఇవాళ మా పేరు, మైనం, మరి ముఖ్యంగా మైనం పిల్లన్న పేరు ప్రస్తావించి ఏదో అల్వాళ్ళ తిట్టిండట, తింటారట 50,000 ఏం మాట్లాడుతున్నారు. హైదరాబాద్ ప్రజలు మీ దొడ్డుముగోడు మాజీ ముఖ్యమంత్రి గారు వారు చేసిన కథలకి మోసపోయిరు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు హైదరాబాద్ లో అని కాలర్ ఎగరేస్తున్నారు కదా సన్నాసి, ఇవాళ మీ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని చెప్పు. రాజీనామా చేసిన తర్వాత ఇవాళ